హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఈజీ కుకింగ్ ఛానల్. నేను ఈరోజు మీకు దోశలకు చట్నీలకు ఉపయోగించే అల్లం పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం గాను ఒక 100 గ్రాముల అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 100 గ్రాముల మిరపకాయలు తీసుకోవాలి, ఎండు మిరపకాయలు. 25 గ్రాముల బెల్లం తీసుకోవాలి. 25 గ్రాముల చింతపండు, అంటే మనం అల్లం ఎంత తీసుకుంటామో అందులో పావు భాగము బెల్లం చింతపండు తీసుకోవాలి. అల్లానికి ఈక్వల్గా మిరపకాయలు తీసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి నేను కట్ చేసి పెట్టుకున్నాను అల్లం ముక్కలు. కొంచెం వేగగానే ఎండు మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి రెండు ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఇలాగే వేగనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. చింతపండును కూడా 1 నిమిషం ఇలాగే ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను. సో ఈ మినప్పప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా పెరుగుతుంది, ఇంకొకటి హెల్త్కి కూడా చాలా మంచిది. అన్నీ కాస్త ఫ్రై కాగానే ఆయిల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు ఇవన్నీ వాటర్లో ఉడకనివ్వాలి. ఈ వాటర్ ఉడుకుతున్నప్పుడు కొంచెం మనం కట్ చేసి తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ బెల్లం అంతా కరిగి ఇందులో కలిసిపోయే వరకు మనం ఇలాగే కొంచెం ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు మనకి బెల్లం బాగా కరిగింది కనుక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంతా చల్లగా అయిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ మనకు రుచికి సరిపడినంత అండి, సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చూసి వేసుకుందాం. ఇప్పుడు మనకు అల్లం పచ్చడి మెత్తగా అయిపోయింది, దీన్ని ఇంకో బౌల్లోకి తీసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను వేరే బౌల్లోకి తీసుకున్నాను. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కింది, ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు. ఇప్పుడు మనకు పోపు అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మనం పచ్చడిలో కలుపుకుందాం. ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.